గర్జన 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 స్వర గర్జన 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 సువార్త గర్జన 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 స్వర గర్జన 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 సువార్త గర్జన ఎస్ఐయ గర్జన మెస్సీయ గర్జన ఎస్ఐయ గర్జన మెస్సీయ గర్జన భూమి ఆకాశం అంతం వరకు వినబడుతున్నాయి గర్జన భూమి ఆకాశం అంతం వరకు వినబడుతున్నాయి మొదటి వాడు పరిశుద్ధమైన గ్రంథములో ఆదాం. ఆదాముకు కొందరు పిల్లలు, ఆ పిల్లల తర్వాత పిల్లలు, ఆ పిల్లలకు పిల్లలు, దాదాపుగా పిల్లలకు పిల్లలు కలుగుతూ ప్రపంచమంతా జనాంగము అధికమయ్యారు. ఆదాము చేసిన అవచేసిన అతిక్రమాల వలన మనిషిని యొక్క పాపము కూడా అధోగతికి మనిషిని చేరుస్తూ ఉంది. మనిషి దేవునికి వ్యతిరేకంగా తన ప్రవర్తన ముందుకు కొనసాగింపు చేస్తూనే ఉన్నాడు. క్రియలు మారలేదు, పద్ధతులు మారలేదు, యోచనలు మారలేదు, ఆలోచనలు మారలేదు. దేవునికి అనుకూలముగా మలుచుకోవడానికి మనుషుడు ఇష్టపడటం లేదు. దేవునికి అనుకూలముగా ఉండాలనే యోచన మనిషికి ఏమాత్రము కూడా రాలేదు. వెంటనే దేవుడు అనుకున్నాడు, ఈ మనుషులు విననొల్లని మనుషులు, ఈ మనుషులు ఇక మీదట మారరు, మారే మనసు వీరికి ఇక మీదట కలగదేమో. ఎన్నిసార్లు దర్శించినా, ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు వీరికి ఆలోచన పుట్టించినా, ఎన్ని సలహాలు ఇచ్చినా, ఎన్ని ఆశీర్వాదాలు పంపించినా, ఎన్ని రకాలుగా వీరికి ఉపదేశములు చేసినా, ఈ మనుషులు మారలేదు కనుక వీరిని నాశనము చేయాలి అనుకున్నాడంట దేవుడు. హల్లెలూయా. నేను మహిమ కలిగక మనుషులు నాశనము కావాలని ఇష్టపడరు, కానీ వారి అతిక్రమాలు మాత్రం మార్చుకోవడానికి ఇష్టపడడం లేదు. అందుకనే దేవుడు ఆకాశం నుంచి వర్షాన్ని కుమ్మరించి 40 రాత్రులు 40 పగళ్ళు భూమిని అంతటిని కూడా నీటితో నింపేశాడు. భూమి అంతా కూడా నీళ్లతో నింపబడింది. శరీరములను ప్రాణం ఉంటున్న ప్రతి జీవి కూడా చనిపోయింది. ప్రతి మనుషుడు కూడా నీటి మీద తేలాడి శవాలై తయారు చేయబడ్డారు. కానీ దేవుని యొక్క మాట వినాలి, దేవుడు చెప్పినట్టుగా చేయాలి, దేవునికి అనుకూలముగా నడవాలి, దేవుడు ఆజ్ఞాపిస్తే అనుసరించాలి, దేవునికి ఇష్టకరముగా ప్రవర్తించాలి, దేవుని చిత్తాన్ని గౌరవించాలి అనుకునే ఒక మనుషుడు భూలోకమందున దేవునికి జలప్రలయం రాకముందు కనిపించాడు. వెంటనే ఆ మనిషిని దగ్గరికి వెళ్ళి, నోవహు, నేను భూమి మీద ఉంటున్న మనుషులందరినీ కూడా నాశనం చేయబోతూ ఉన్నాను, నాశనం చేయబోతున్న ఆ మనుషులలో నీతిమంతులుగా నీ ఒక్కడవే, భయభక్తులు కలిగిన వాడువా నీ ఒక్కడవే, కృపనందుని వాడువుగా నీ ఒక్కడవే, అందరికంటే కూడా శ్రేష్టమైన ఆలోచనలు కలిగిన వ్యక్తివుగా నీ ఒక్కడవే నాకు కనిపిస్తూ ఉన్నావు. అందుకని నీ కొరకు ఒక స్థితిసారపు మానను తీసుకుని ఆ మానుతో చక్కగా ఒక ఓడను తయారు చేసుకుని ఆ ఓడలోనికి నీవును నీ ఇంటి వారిను ప్రవేశం చేయండి అన్నాడు. ఆకాశం నుంచి దేవుని తన స్వరము వినిపి నోవాహు చెప్పగా నోవాహు సిద్ధసార్పమానతో ఓడను తయారు చేయడం ప్రారంభించాడు. జలప్రలయం రాకమునిపే ఓడను సిద్ధపరచుకున్నాడు. తను తన కుటుంబం వారందరూ కూడా ఓడలోనికి ప్రవేశించారు. ప్రపంచమంతా నాశనమైపోయింది. ప్రజలందరూ కూడా శవాలైపోయారు. మనుషులందరూ కూడా నాశనమైపోయారు. జీవులేవి కూడా సజీవముగా లేకపోయాయి. ఆఖరిగా నోవాహు కుటుంబం, ఓడలో ఉంటున్న వారు మాత్రమే సజీవముగా ఉన్నారు. వర్షం ఆగిపోయింది. 40 రాత్రులు 40 పగళ్ల తర్వాత నీటి మట్టమును చూసుకుని ఆరిన నేల వచ్చేంత వరకు మరి నోవాహు ఓడలోనే ఉన్నాడు. ఆఖరిగా అరారతు పర్వతం మీద తన ఓడ నిలిపాడు. ఓడ నిలిపిన వెంటనే దేవాది దేవుడు నోవాహును దర్శించాడు. ప్రైజ్ హల్లెలూయా. సరే గట్టిగా తమలు పెడదాం. ఎవరు దర్శించాడు? నోవాహును దర్శించాడు. దేవుని యొక్క మాట విన్నా, దేవునితో ఉన్నా, చెప్పినట్టుగా నోవాహు సిద్ధార్పమానంతో ఓడను తయారు చేసుకునేందుకు ఓడలో తను 40 రోజులు 40 పగళ్లే కాకుండా 6 నెలల వరకు నీటి మట్టం తరిగేంత వరకు ఓడలోనే దేవుడు చెప్పినంత వరకు ఉన్నాడు. కనుక దేవుడు నోవాహును మరొకసారి వచ్చి దర్శించాడు. వచ్చి దర్శించినది తన ప్రవర్తన చూసుకోమంటాను కాదు, కానీ ఓ ప్రత్యేకమైన ఆశీర్వాదమును నోవాహు కుటుంబానికి ఇచ్చుట కొరకై. హల్లెలూయా. ప్రత్యేకమైన ఆశీర్వాదమును నోవాహు కుటుంబానికి ఇచ్చుట కొరకై దేవాది దేవుడు ఆకాశం నుంచి దిగి వచ్చి నోవాహుతోనూ నోవాహు పిల్లలతోనూ ఓ ప్రత్యేకమైన మాట మాట్లాడు. సదా బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము 9వ అధ్యాయము 1వచనం, మరియు దేవుడు నోవాహును అతని కుమారులను
ఆశీర్వదించి, ప్రైజ్ ది హల్లెలూయా, ఏమి చేసి ఆశీర్వదించి, భూమి మీద ఉంటున్న ప్రజలందరినీ శపించిన దేవుడు, భూమి మీద ఉంటున్న ప్రజలందరినీ నాశనం చేసిన దేవుడు, భూమి మీద ఉంటున్న ప్రజలందరినీ కూడా లేకుండా చేసిన దేవుడు నోవాహు దగ్గరకు మాత్రం వచ్చి, బైబిల్ చాలా చక్కగా చెప్తుంది, దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి ఏం చేయాలంట, మీరు ఫలించి వృద్ధి పొందాలి, అభివృద్ధి పొందాలి, సమృద్ధిగా ఉండాలి అన్న ఆశ దేవునికి ఉన్నందుకు నోవాహు నీవు నీ కుమారులు ఆశీర్వదింప పడాలి. దేవుని మహిమ కలుగక అందుకని లేఖనం సెలవిస్తున్న ప్రకారము కింద వచ్చిన మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటిని ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రాకు ప్రతి పురుగును సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగింప బడి ఉన్నవి. జలచరవలన్నీ కూడా నోవాహు చేతికి, నోవాహు కుమారుల చేతికి అప్పగింపబడి ఉన్నాయి. మూడవ వచనం, ప్రాణము గల సమస్త చరవలు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలు నిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను, ఆయనను మాంసమును దాని రక్తమును మీరు తినకూడదు. ఆజ్ఞ కూడా ఆశీర్వాదాలతో పాటు ఖచ్చితముగా దేవుని యొక్క మాటల్లో స్పష్టంగా మనకు కనబడుతుంది. దేవుని మహిమ కలుగక ఇక్కడ నోవాహును నోవాహు పిల్లలను దేవుడు ఆశీర్వదించాను. ఏ రకముగా అంటే అన్ని రకాలుగా. నువ్వు తోటకూర తినాలి అనుకుంటే తోటకూరే తినవచ్చు, మాంసము తినాలనుకుంటే నువ్వు మాంసమే తినవచ్చు, నువ్వు చరమలు తినాలనుకుంటే నువ్వు చరమలే తినవచ్చు, భూజంతువులు తినాలనుకుంటే భూజంతువులే తినవచ్చు, నీకు ఏది కావాలంటే అది తినవచ్చు, నువ్వేం కావాలంటే అది చేయవచ్చు, నువ్వేం చేయాలనుకుంటే అది నువ్వు ఆశీర్వాదకరముగా నీకు మార్చబడుతుంది అంటూ అన్ని రకాల ఆశీర్వాదాలు అన్ని కూడా భూ ప్రపంచం మీద ఉంటున్న ప్రతిదీ కూడా నీకు లోబడును, నిన్ను గౌరవించును, నీకు ప్రత్యేకముగా ఆహారముగా మలచబడును, నీకు ఉపయోగకరముగా అవి తయారు చేయబడును అంటూ నోవాహును నోవాహు కుమారులను దేవుడు సంపూర్ణంగా ఆశీర్వదించాడు. ప్రేమితులకు ఉన్న ప్రియ సహోదరి సహోదరులరా, ఏదైనా మందు మనమున్నాం, మనం ఆశీర్వాదం ఇవ్వబడి ఉంటే మన పిల్లలు దరిద్రులు అవుతూ ఉంటారు. ఏదైనా మందు ఒక రాత్రి మేము మనకి ఇంటికి వెళ్ళాం, ఒక పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్తే ఆమె బాగుంది, మంచి ఆస్తి పొర్రాలు, కానీ వాళ్ళ కూతురు గురించి ఒక మాట చెప్తుంది, సార్ మా కుమార్తెకు నేను పద్మాతిపురంలో 3 అంతస్తుల బిల్డింగ్ కట్టించానండి, 30 సవరాలు బంగారు ఇచ్చానండి, రకరకాల వసతులన్నీ ఏర్పాటు చేశానండి, కానీ నా కూతురు దరిద్రాలుగా ఉన్నది, ఇల్లు పోగొట్టుకున్నది, 30 సవరాల బంగారు కూడా పోగొట్టుకున్నది. తల్లి ఆశీర్వాదకరముగా ఉంది, బిడ్డ శపింప పడినది, తల్లిదండ్రులు ఎదిగిన మంది దీవెనకరముగా ఉన్నారు, పిల్లలు శపింపబడుచూ ఉన్నారు, తల్లిదండ్రులు ఎదుగుచూ ఉన్నారు, పిల్లలు దిగజారిపోతూ ఉన్నారు, తల్లిదండ్రులు పవిత్రముగా ఉన్నారు, పిల్లలు అపవిత్రముగా మలచబడుతున్నారు, తల్లిదండ్రులు సంతోషకరముగా ఉండడానికి వారు చేసిన క్రియల వలన వారు ఆనందకరముగా ఉన్నారు, కానీ పిల్లలు శాపగ్రస్తులై, పిల్లలు దోషానికి లోకానికి పాపానికి అంకితభావము కలిగిన వారై జీవించుచూ ఉన్నవారుగా ఉన్నారు. దయచేసి కానీ ఆమె ఆఘోషను బట్టి మన పిల్లలు ఆ రీతిలో ఉండకూడదు. నేను దీవించబడితే నా పిల్లలు కూడా దీవింపబడాలి, నీవు ఆశీర్వదింపబడితే నీ పిల్లలు కూడా ఆశీర్వదింపబడాలి. మనం ఆశీర్వదింపబడినప్పుడు, మనం దీవింపబడినప్పుడు మన పిల్లలు కూడా దీవింపబడి ఆశీర్వదింపబడి సంతోషకరముగా ఉండేవారుగా తయారు చేయబడాలి. మనము సంతోషంగా ఉంటే సరిపోదు, మనం కన్న పిల్లలు కూడా మనతో పాటు సంతోషకరముగా ఉండేవారుగా ఉండాలి. ఇది తల్లిదండ్రుల యొక్క నైజం కావాలి, తల్లిదండ్రుల యొక్క లక్ష్యం కావాలి, తల్లిదండ్రుల యొక్క ఆలోచన కావాలి, తల్లిదండ్రుల యొక్క ఆశ కావాలి. ఇక్కడ బైబిల్ చెప్తుంది నోవాహును దేవుడు ఆశీర్వదించను, నోవాహు కుమారులను కూడా దేవుడు ఆశీర్వదించను. ప్రైజ్ ది హల్లెలూయా. దేవుని మహిమ కలుగక నీవు నీ కుటుంబము కూడా ఆశీర్వదింపబడేవారుగా కావాలి. ఇది మొదటి విషయం. ఏ ఏ విషయములో ఆశీర్వదింపబడాలి అని బైబిల్ మనకు రుజువు చేస్తున్న కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. ఆశీర్వాదములు అనగానే మనకు బాగా జ్ఞాపకం వచ్చేది ఏంటంటే డబ్బు. ఏంటది చెప్పదాం, ఏంటది? మనీ మేక్స్ మెనీ థింగ్స్. డబ్బు ఉంటే చాలండి అన్ని జరిగిపోతాయి అన్న ఆలోచన ఈ ప్రపంచం ప్రజలకుంది. అది నేను కాదనను, కానీ తప్పనిసరిగా ఆశీర్వాదంలో అది కూడా ఒక భాగమే. హల్లెలూయా. అందుకని ఈ ఆశీర్వాదపు ఆరాధన రోజున దేవుడు మిమ్మల్ని ఆర్థికంగా ఎదిగింప చేయాలని ఒక సేవకుడుగా నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది హల్లెలూయా. దేవుని మహిమ కలుగు. చూద్దాం బైబిల్ గ్రంథములో నుంచి, సామెతల గ్రంథములో 10వ అధ్యాయం 22వ వచనం, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. ప్రైజ్ ది హల్లెలూయా. దేవుని మహిమ కలుగు. చాలా చక్కటి మాట.
సామెతల్లో సొలొమోను రాసిన మాట, బాగా ఆశీర్వాదాలు పొందిన గనుడు రాసిన మాట, జ్ఞాని అయిన సొలొమోను తన జ్ఞానాన్ని బాగుగా ప్రదర్శించి వ్రాసిన యొక్క సామెతల గ్రంథంలో 10:22 మనకందరికీ కూడా అవసరమైనది, ఆశీర్వాదానికి కారణమైనది. ఆశీర్వాదం ఎలా ఉంటుందో చూపించగలిగిన ఓ ప్రత్యేకమైన వచనం దీంట్లో మనకు కనబడుతుంది. ఏమంటున్నాడు సొలొమోను అంటే, యెహోవా ఆశీర్వాదము ఏమిస్తుందంట? ఏమిస్తుంది? ఏమిస్తుంది? కొంచెం చెప్పదా అందరూ, ఏమిస్తుంది? అయ్యా మేస్త్రి గారు, ఏమిస్తుంది? ఐశ్వర్యం ఇస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏమిస్తుంది? ఐశ్వర్యం ఇస్తుంది. మనకు కొదువు ఏంటంటే ఈరోజు ఏంటది చెప్పదాం, ఏంటది కొదువ? ఒక్కొక్క ఇంట్లో ఒక కొదువు కనిపిస్తుంటది. ఇంటికి బాడుగ కట్టలేని వారు ఇక్కడ ఉన్నారు, బిడ్డలకు ఫీజు కట్టలేని వారు ఇక్కడ ఉన్నారు, వస్త్రహీనత కలిగిన వారు కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకు ఈ దరిద్రత అన్న యోచన చేస్తూ ఆత్మహత్య చేసుకోవాలి అన్న తపన పుట్టిన వారు కూడా ఇక్కడ ఉన్నారు. నా జీవితం మారదా? మార్పు ఇంక కలగదా? నేను ఐశ్వర్యవంతుని ఐశ్వర్యవంతురాలను కాలేనా? కొద్దిగా కొరత లేకుండా జీవించలేనా? నేను నా పిల్లలు సంతోషకరముగా నోవా కుటుంబములాగా ఆనందకరముగా ఉండలేమా అన్న క్వశ్చన్ వేసుకుని కుటుంబాలు ఇక్కడ కొలల కుటుంబాలు మనకు అప్పుడప్పుడు అగుపిస్తూనే ఉంటారు, కనబడుతూనే ఉంటారు. దయచేసి అప్పుల సమస్యలతో సతమతమవుతూ ఏ రీతిలో ఈ సమస్యను తొలగించుకోవాలని యోచన చేస్తూ, ఈ పిల్లల్ని ఏ రీతిలో పోషించుకోవాలని ఆలోచన చేస్తూ, ఈ భార్యకు సమాధానం ఏ రీతిలో చెప్పుకోవాలని తలంపు చెత్త, ఈ భర్త ఎప్పుడు బాగుపడతాడని ఆలోచన చెత్త కూడింటున్న కుటుంబాల వారు ఇక్కడ కొలల మంది ఉన్నారు. కానీ ఆశీర్వాదం ఉంటే ఏముంటే, ఏముంటే ఆశీర్వాదం ఉంటే బైబిల్ చెప్తుంది ఐశ్వర్యము వస్తుందంట. ఎలా వస్తుంది అన్న క్వశ్చన్ మనకు అవసరం లేదు. ఆశీర్వాదం ఉంటే ఐశ్వర్యము వస్తుంది. నోవాహు కాలంలో ప్రజలందరూ కూడా నోవాహు చెప్తూ ఉంటే విన్నారు. ఎంతవరకు? అయ్యా వర్షం వస్తుందంటే అవునా, ఎగతాళిగా విన్నారు. ఆకాశం నుంచి వర్షము కుమ్మరింపబడి భూమంతా కూడా నాశనం కాబోతుందంటే ఆయన ఎగతాళి చేస్తూ నిజమా అని గేలి చేశారు. ప్రిమిత్తులరా, ఆకాశం నుంచి వర్షం వచ్చే సంగతి వారికి తెలియదు, దాన్ని వారు నమ్మనే నమ్మలేదు. అందుకనే వారు హతులయ్యిరి, మరణానికి గురి అయిరి, నాశనమై శవాలయ్యి నీటి మీద తేలాలడిరి. అయితే ఎలా వస్తుందో తెలియదు, ఎవరికి అర్థం కాదు, ఎవరు కూడా ఊహించుకోలేరు, ఎవరికి కూడా అంతుపట్టదు. ఆయన మర్మములు ఎవడు కూడా గ్రహించలేడు, ఏ విధముగా కూడా ఆయన జ్ఞానాన్ని మనం ఉచ్చరించలేము, ఊహించుకోలేం, తలంచుకోలేం. అవి తలంపులను కూడా వచ్చేటివి కాదు, అవి గూఢమైనవి. హల్లెలూయా, అవి గూఢమైనవి. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా వస్తాయో ఎవరికి తెలీదు. కానీ ఒకటి మాత్రం నిజం, దేవుని యొక్క ఆశీర్వాదం వస్తే మొదటిగా మనకు ఐశ్వర్యము కూడా తనంటి తానుగా వస్తుంది. దేవుని మహిమ కలుగక నోవాహు కుటుంబము ఆశీర్వదింపబడినది. ఆస్తి రూపంలో కూడా ఆశీర్వదింపబడిన ఒక కుటుంబాన్ని మీకు గుర్తు చేస్తున్న ఆదికాండంలోనే, ఆదికాండము 24:34, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుణ్ణి బహుగా ఆశీర్వదించెను గనుక ఆయన గొప్పవాడాయను, అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసీదాసీలను, ఒంటెలను, గాడిదలను దయచేసెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా చక్కటి విషయం ఇది. వద్దు అనేవారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ ఇది కావాలనే కోరుకుంటారు. ఇది వద్దు అనేవారు ఎవరైనా ఉన్నారా? నాకు గొడ్లొద్దు. వద్దులే పాస్ గారు, ఇప్పుడు గడ్డి లేదు. ఏమి లేదు? గడ్డి లేదు కాబట్టి గొడ్లొద్దు అంటారేమో అనుకుంటాను నేను. గాడిదలు ప్రస్తుతానికి ఎవరు కూడా దాన్ని ఉపయోగించుకోవటం లేదు. ఆ యొక్క అబ్రహాం కాలంలో గాడిదలు, గొర్రెలు, గొడ్లు ఉంటేనే వాడు ఆశ్రదింపబడిన వాడు. ఒకప్పుడు పొలము, పంట ఉంటేనే ఆశ్రదింపబడిన వాడు. ఇప్పుడు ఉద్యోగం, చిటిలో మంచి ఇల్లు ఉంటేనే ఆశ్రదింపబడిన వాడు. డబ్బు ఎంత ఉంది, బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఉంది అని అడుగుతున్నారే కానీ నీకు ఎన్ని ఎకరాల స్థలం ఉంది, పొలం ఎక్కడుంది అని అడిగేవారు అరుదుగా ఉన్నారు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ కూడా మారిపోయింది. కానీ ఆ దినమునకు ఈ దినమునకు మాత్రము వెండి బంగారముల మాత్రము విలువ తగ్గనే తగ్గలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను మహిమ కలుగక అబ్రహాము గారిని దేవుడు వెండి బంగారములతోనూ దాసీ దాసులతోనూ నింపాడంట. ఐశ్వర్యము అన్నది సంపూర్ణంగా అబ్రహాముకు అందినది. దానికి కారణం దేవుని యొక్క ఆశీర్వాదమే. అందుకని దాసుడు అంటున్నాడు, ఒక వ్యక్తితో తన కుటుంబ బంధువులతో, యెహోవా నా యజమానుని బహుగా
కొంతగా బహుగా ఆశీర్వదించను. ఆశీర్వదించను కనుక ఆయన ఆస్తి అధికమయ్యను, ఉల్లతను గొప్పవాడాయను. అతనికి కావలసిన దాసిదాసులు వెండి బంగారములు వరిలు గొడ్లు అన్ని కూడా దేవుడు అతనికి అందజేశాను అని ప్రేమితులకు ఉన్న ప్రియ సహోదరి సహోదరురా, నోవాహు కుటుంబమును దేవుడు ఆశీర్వదించి కుమారులు నోవాహు అందరూ కూడా సంతోషకరముగా ఉన్నారు. ఇప్పుడు అబ్రహాముడు దేవుడు ఆశీర్వదించాను. అబ్రహాము జీవితంలో కూడా శాంతి సమాధానములు చవి చూడడానికి దేవుడు ఏర్పాటు చేశాను. కారణం ఆస్తి రూపములో కూడా దేవుడు అతనిని ఆశీర్వదించినట్టుగా లేఖనములు సెలవిస్తున్నాయి. కానీ ఇవన్నీ వచ్చే ఒక మార్గాన్ని నేను మీకు గుర్తు చేస్తాను ఎలా వస్తాయి అని. ఉదాహరణకి నోవాహు మొదటిగా దేవుడు చెప్పినది చెప్పినట్లుగా విన్నాడు. బైబిల్ చెప్తుంది ఆయన దేవుడు చెప్పింది చెప్పినట్లుగా వాడద్దు, స్థితిసారపుమానంతో చేయమంటే స్థితిసారపుమానంతోనే చేశాను. ఎంత ఎత్తు పెట్టాలో, ఎక్కడ కిటికీ పెట్టాలో, ఎక్కడ ద్వారం పెట్టాలో, ఏ రకంగా ఎన్ని కొలతలు పెట్టాలో, ఎన్ని అడుగులు పెట్టాలో, ఎన్ని అంతస్తులు కట్టాలో, ప్రణాళిక ప్రకారం దేవుడు స్కెచ్ చేసి ఇస్తే ఆ ప్రకారమే స్పష్టముగా దేవుడు చెప్పినట్టుగా నోవాహు స్థితిసారపుమానంతో ఓడను సిద్ధం చేస్తాను. బైబిల్ చెప్తుంది ఆయన చెప్పినట్లుగా నోవాహు సమస్తమును చేసిన గలుకనే నోవాహు ఆశీర్వాదకరముగా ఉన్నాడు. ప్రేమితులరా, దేవుడు చెప్పినట్లుగా నీవు నేను మనము కూడా చేస్తే ఆశీర్వాదం వచ్చే మార్గాలను నేను బైబిల్లో నుంచి మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. రెండవదిగా అబ్రహాము గారు వెండి బంగారుతో, దాసీదాసులతో, గొడ్లతో, గేదెలతో, అనేకమైన పంట పొలాలతో, అనేక విధములుగా ధాన్యముతో, ధనము చేత ఆశీర్వదింపబడడానికి కారణం ఒక్కటి, దేవుడు చెప్పినట్లుగా ప్రయాణము చేశాను. ఉండి చేయడము, ప్రయాణము చేసి చేయడం, రెండు విధాలుగా మనం దేవుని యొక్క మాటలు మన దగ్గరకు వస్తుంటే, ఒకటి మనం ఉన్న చోట చేయడం. మనం ఎక్కడుంటే అక్కడే పని ఉంటుంది మనకి. మనం ఎక్కడుంటామో అక్కడే మనకు పని దొరుకుతుంది. మనం ఎక్కడుంటామో అక్కడే మనం ఆశీర్వదింపబడడానికి అవకాశం ఉంటుంది. మనం ఉన్న చోటనే దేవుడు మనకు పని ఏర్పాటు చేస్తాడు. రెండవదిగా మనకు ఒక ప్రదేశాన్ని చూపిస్తాడు. ఆ ప్రదేశానికి నువ్వు వెళ్ళము, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నేను చూపించి దేశం అనుకుని వెళ్ళము, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఉన్న చోటనే మనం ఉంటూ ఒక్కొక్కసారి దేవుడు చెప్పినా కూడా మనం కదలం, దేవుడు చెప్పినా కూడా మనం వెళ్ళం, దేవుడు చెప్పినా కూడా మనం ఆ పని చేయం, దేవుడు చెప్పినా కూడా ఆ చోటికి మనం ప్రయాణం చేయలేం. అందుకనే మన దరిద్రత పోదు, మన యొక్క స్థితి మారదు, మన పరిస్థితులు మనకు అనుకూలముగా ఉండవు, మనం చేసే పనులు సఫలం కావు, మన చేతి పనులు ఆశీర్వాదకరముగా తయారు చేయబడవు. అందుకని దేవుడు చెప్పినట్లుగా నోవాహు ఓడను తయారు చేశాను, దేవుడు చెప్పినట్లుగా అబ్రహాము తన ప్రయాణాన్ని కొనసాగింపజేసి దేవుడు చూపించే దేశంలో నివసించడానికి ప్రయత్నములు చేశాను. అందుకని నోవాహును దేవుడు ఆశీర్వదించను, అబ్రహామును కూడా దేవుడు ఆశీర్వదించను. ఏదైనా ముందు నిశ్చయముగా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, ఒకసారి చెప్పుదాం, నన్ను కూడా నా దేవుడు ఆశీర్వదిస్తాడు, నన్ను కూడా నా పిల్లలను కూడా నా దేవుడు ఆశీర్వదిస్తాడు, నన్ను కూడా నా స్థితిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైస్తల హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ నుంచి వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 4వ వచనం, నువ్వు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. ప్రైస్ హల్లెలూయా. ఒకసారి చెప్పదాం అందరికి, అలాగే పక్క వాళ్ళకి, మనకు ఆశీర్వదించే ఆలోచన లేదనుకుంటాను, పక్క వాళ్ళకి చెప్పదాం, నేను చెప్పినట్టుగా చెప్పదాం, దేవుడిని నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించును. పక్కన చెప్దాం ప్లీజ్, మగవాళ్ళు కూడా ఒక నెలకు చెప్దాం, తూర్పు పడమర ఉత్తర దక్షిణాలకి కలిగి ఒక నెలకు చెప్దాం, తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు కలిగిన వాడికి ఒక నెలకు చెప్దాం ప్లీజ్, అలాగా అందరూ కూడా నలగరికి, నలగరికి ఆశీర్వాదాలు నాలుగు దిక్కుల నుంచి వస్తాయి, తూర్పు నుంచి, పడమర నుంచి, ఉత్తరము నుంచి, దక్షిణము నుంచి వచ్చే ఆశీర్వాదాలు మనకు కావాలంటే మన నలుగు దిక్కులో ఉంటున్న వారు మన ద్వారా ఆశీర్వదింపబడి ఉండాలి. ఇప్పుడు నలుగురని చెప్పారు మీకు ఆశీర్వదింపబడ్డామని, మీకు నలుగురు చెప్పారా, మీకు నలుగురు చెప్పారా? మనలో నలుగురు ఈరోజు ఏం చేశారు, ఆశీర్వదించారు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఆఖరిలో నేను కూడా మిమ్మల్ని ఐశ్వర్యవంతులు కావాలని
సేవకుడుగా ఆశీర్వదించాలనుకున్నాను. ఆకాశం నుంచి దేవుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రైసర్ హల్లెలూయా. ఆకాశం నుంచి దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఈ దినపు మన ఆశీర్వాదాలు నిశ్చయముగా మనము అందుకోవచ్చున. నోవాహు కుటుంబానికైనా మనకు అర్హత లేదా? నోవాహు కుటుంబమేనా దేవుడు చెప్పినట్టుగా చేసేది మనం చేయలేమా? నోవాహు పిల్లలైనా ఆశ్రదింపబడ్డం? మన పిల్లలు ఆశ్రదింపబడరా? నోవాహు ఒక్కడైనా భయభక్తులు కలిగిన వాడు? మనము కూడా దేవుడి నుండి భయభక్తులు కలిగిన వాడమే. నోవాహు ఆరాధించి దేవుణ్ణే నేను నీవు మనము అందరము కూడా కలిసి ఆరాధిస్తూ ఉన్నాము కనుక నోవాహును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఆయన పక్షపాతము లేనివాడు. నోవాహును ఒకే రకంగా చూస్తాడు. నిన్ను నన్ను మనలందరినీ కూడా ఒకే రీతిగా ఆయన చూడగలడు. అబ్రహామును పిలిచిన దేవుడు నిన్ను నన్ను కూడా దేవుని యొక్క మందిరపు ఆవరణములోనికి పిలిచాడు కనుక అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను మనల్ని కూడా ఆయన తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. ఆయన పక్షపాతము లేనివాడు. అబ్రహాముకు వెండుంది, బంగారు ఉంది, దాసీదాసులు ఉన్నారు. ఆయన బిడ్డలమైనా ఆయన దాసులమైనా ఆయన సంతానమైనా ఆయన పిలిస్తే వచ్చినా ఆయన చూపిస్తే నడిచినా ఆయన చెబితే చేసినా ఆయన ఆజ్ఞాపిస్తే అనుసరించిన మనల్ని కూడా దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదించను. ఏ రీతిలో అన్న ఒక క్వశ్చన్ మీకు వస్తే బైబిల్ నుంచి 15:6 వచ్చి చదాం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించను కనుక నీవు అనేక జనములకు అప్పు ఇచ్చినవు గాని అప్పు చేయనే. ప్రైజ్ ద హల్లెలూయా. మనం ఇంకా అప్పులు చేస్తూనే ఏం చేస్తున్నాం? అప్పులు చేస్తూనే ఉన్నాం. అప్పు చేయకపోతే పప్పు లేదండి. అందుకే అప్పు చేశానండి. పెద్దలు ఒక మాట చెప్తారు, అప్పు చేసి పప్పు కూడా తినడం కంటే ఊరికే ఉండి ఉప్పు నీళ్ళు తాగడము మంచిది. సేవకుడుగా నేను కూడా అదే మీకు చెప్తున్నాను. అప్పు చేసి పప్పు కూడా తినడం కంటే ఊరికే ఉండి ఉప్పు వేసుకొని తినడం మంచిది. దీని మహిమ కలిగా కూడినప్పుడే సహోదరి సహోదరులరా, అప్పు చేస్తున్నాం కాబట్టే మనకు తిప్పలు. అప్పు ఇచ్చేవారముగా మనం ఉండాలి అని ఆలోచనిస్తే తప్పనిసరిగా మనము ఒక్క బాధ కొరకు ఇంకో బాధను తెచ్చిపెట్టుకుంటున్నాం. ఒక బాధ కొరకు ఇంకో బాధను తెచ్చిపెట్టుకుంటాం. ఒక నొప్పి తీసివేసుకోవడానికి ఇంకో నొప్పిని తెచ్చిపెట్టుకుంటాం. ఒక భారం తీసివేసుకోవడానికి ఇంకో భారమును మనం తెచ్చుకుంటాం. కానీ ఈ భారం కంటే ఆ భారం అధికమైంది, ఈ అప్పు కంటే ఆ అప్పు అత్యధికమైంది. 2 రూపాయల వడ్డీతో తీసుకున్న అప్పు ఆఖరిగా 10 రూపాయలకు వడ్డీ చేరింది. మనుషులు మారుస్తూ అప్పులు చేస్తున్నట్టు వలన అప్పులు తిప్పలు తెచ్చిపెట్టాయి, అప్పులు కుప్పలయ్యాయి, ఆఖరిగా నీ కొంప కొల్లేరేంది అంటుంటారు పెద్దల్లో. ప్రేమితులరా, కొన్ని అప్పుడే సహోదరి సహోదరులు, ఇప్పుడు బైబిల్ నుంచి మరొకసారి చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ హల్లెలూయా. ఏం చేస్తాడు? ఆశీర్వాద. నువ్వు అప్పు చేయకపోతేనే, అప్పు చేయని రోజునే నీకు ఆశీర్వాదం ఉన్నట్టు. అప్పు చేయని వాడే ఐశ్వర్యవంతుడు, అప్పు చేయని వాడే దేవుని యొక్క దీవెనలకు అర్హుడు. అప్పు చేయకున్నట్టుగా ముందుకు కొనసాగే మనస్తత్వం ఏదైనా మందు మనకు వస్తే తప్పనిసరిగా మనం అప్పు చేయకుండా ముందుకు కొనసాగగలము. ప్రైజ్ ద హల్లెలూయా. దేని మహిమ కలిగా కూడిన ప్రియ సహోదరి సహోదరులరా, అప్పు అన్నది లేకుండా జీవించడం చాలా కష్టం. పాస్టర్ గారు అంటే నీకు విశ్వాసము లేదు, రెండోది నీకు భయభక్తులు లేవు, మూడవది దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించే లక్షణం నీకు రాలేదు, నాలుగవది ఆ నోవహులాగా దేవుడు చెప్పినట్లుగా చేసే మనస్తత్వం నీకు పుట్టలేదు, ఐదవది దేవుడు చూపించే ప్రదేశంలో నీ ఉండడానికి అనుకూలముగా లేవు కనుక నీకు అప్పు చేయాలని తపన తప్ప అప్పు ఇవ్వాలని ఆలోచన నీకు రాలేదు. దరిద్రత తప్ప నీకు ఐశ్వర్యము దేవుడు ఇచ్చిండా కూడా దాన్ని తీసుకోలేని పరిస్థితిలో నీ ఉండవచ్చు. దయచేసి మరొకసారి చెప్తున్నాడు బైబిల్లో నుంచి, ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించిన కనుక నీవు అనేక జనములకు అప్పు కానీ అప్పు చేయవు. అనేక జనములను ఏలదువు కానీ వారు నిన్ను ఏలరు. నువ్వే వెళ్ళి అయ్యా నీకు అప్పు ఇచ్చా, డబ్బులు ఎప్పుడిస్తావు అని అడగాలి. కానీ నీ దగ్గరకు ఉదయాన్ని వస్తే ఏం చేస్తున్నారు? డబ్బులు ఎప్పుడిస్తావయ్యా, బైబుల్ పట్టుకొని మాత్రం సంఘంలో పెట్టుకొని భక్తితో చాలా బాగా వెళ్తావు, నేను దేవుని బిడ్డ, నేను దేవుని బిడ్డ, దేవుని బిడ్డ అంటావు, సరిగ్గా అప్పు కట్టేసేది కదా అని దేవునికి కూడా దూషణ తెచ్చే సంతానం, దేవుని సంతానముగా ఇక్కడ కూర్చున్న వారు కొలల మంది కలరు. ప్రమితులరా, మనము ఒకరిని పరిపాలించలే కానీ ఒకరిని పరిపాలనలో మనము ఉండకూడదు. మనం ఎప్పుడూ తలగానే ప్రైజ్ హల్లెలూయా ఎలా ఉండాలి? దేవుని బిడ్డ ఎప్పుడు తలగానే ఉండాలి కానీ తోకగా ఉండకూడదు. అంటే దరిద్రుడిగా ఉండకూడదు, ఐశ్వర్యవంతుడిగా
ఉండాలి. శపింపబడేవాడుగా ఉండకూడదు, ఆశీర్వదింపబడేవాడుగా ఉండాలి. శపించేవాడుగా కూడా ఉండకూడదు, ఆశీర్వాదం ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. 15వ అధ్యాయం 10వ వచనం చదువుదాం ఒకసారి. నీవు నిశ్చయముగా వానికి ఇవ్వాలని, వానికి ఇచ్చినందుకు మనస్సులో విచారణ పడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా కార్యములన్నిటిలోను, నీవు చేయ ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును. ప్రైజ్ హల్లెలూయా. ఈ మనస్సు మన ఆశీర్వాదాలకు తీసుకుని వస్తుంది. మనం ఇచ్చేవారము గాను, పెట్టేవారము గాను, అందించేవారము గాను, దరిద్రుడు కనిపిస్తే దానం చేసేవారము గాను, పేదవాడు కనిపిస్తే ప్రేమించేవారము గాను, మన మనసులో ఎక్కడో ఒకచోట క్రియ చేస్తే ఆశీర్వాదములు దేవుని దగ్గర నుంచి మన దగ్గరకు వచ్చును. ఆశీర్వాదములు వచ్చే మార్గాలు 18వ వచనం. పోనిచ్చుట కష్టమని నువ్వు అనుకోనకూడదు, ఏలయనగా వాడు 6 సంవత్సరములు నీకు దాస్యము చేసినందున జీతగానికి రావలసిన 2వ జీతముల లాభము నీకు కలిగను. అలాగైతే దేవుడు యెహోవా నీకు చేయటన్నిటి విషయములలో నిన్ను ఆశీర్వదించును. దాసీలు దాసుల దగ్గర మనం చేయవలసిన పనులు కూడా ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనం ఆశీర్వదింపబడాలంటే మన దగ్గర ఉంటున్న దాసులను మనం బాగుగా చూసుకునేవారం కావాలి. నిన్నటి శుక్రవారం రోజు ఒక మాట చెప్పాను, మీ యజమానుని మార్చండి అని. హల్లెలూయా. ఎవరిని మార్చండి? యజమానుని మార్చాలి. యజమానుడు మారకపోతే మనకు మార్పు రాదు. యజమానుడు మారకపోతే మనకు ఆశీర్వాదములు రావు. యజమానుడు మారకపోతే మన స్థితి పరిస్థితులు మారవు. కానీ ఈ దిన ముందు యజమానులు అనేవారు వాళ్ళు మారరు. యజమానులు మార్చుకోవడానికి మన హృదయాలు కూడా ఇష్టపడవు. మనకి ఈ దిన ముందు యజమానులు కోపాల మంది ఉన్నారు. నాకు తెలిసిన ఒక సహోదరి అంటుంది, నిన్నటి వారం బాగా చెప్పారు పాస్టర్ గారు వాక్యము, చెప్పిన వాక్యము నాకే అనిపిస్తుంది అని. ఏమనిపిస్తుంది అమ్మా అంటే, నాకు యజమానులు ఎంతమంది ఉన్నారు తెలుసా? 20 మంది ఉన్నారంట. ఎంతమంది ఉన్నారంట? 20 మంది యజమానులు. నాకు కూడా తెలియదు, నాకు యజమానుడు యేసుప్రభు వారు మాత్రమే. ప్రైజ్ హల్లెలూయా. నాకు యజమానుడు చెప్పదు, నాకు యజమానుడు. మీకు చాలామంది ఉంటారు. ఎంతమంది ఉంటారు? తండలు ఎంతమంది తీసుకుని చేతుల పైకి వేద్దాం. తండలు తీసుకునే వాళ్ళు, తండలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, తండలు తీసుకునేవాళ్ళు. నేను తండలు తీసుకున్నాను. ఒకసారి పర్లేదు, ఏ సిగ్గుపడద్దు. అప్పు చేయని వాడు ఎవ్వలేడు ఇక్కడ. ప్రైజ్ లార్డ్. మీ కొరకు ఏదైనా ముందు ప్రార్థన చేయబోతున్నా. ఇక మీదటి మీరు తండలు మాత్రం తీసుకోరు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏం చేయరు? తండలు తీసుకోరు. మీరు ఏం చేస్తున్నారు తెలుసు? ఈరోజు కరెక్ట్గా ఆదివారం వచ్చే లోపల సైకిల్ బైక్ ఓ బ్యాగ్ సంకలం పెట్టుకుని ఆయన వస్తాడు. సంపాదించిన డబ్బులంతా ఆయన చేతికి ఇచ్చేస్తారు. ఆయన ఇంటికాడికి వస్తాడు రాడు, మీరు ఎన్నుకొని కొని వచ్చేస్తారు, లేకపోతే ఇంట్లో నుంచనా వెళ్ళిపోతారు. రెండే రెండు పనులు చేస్తారు. దయచేసి తండలు తీసుకునే పురుషులకు కానీ, తండలు తీసుకునే స్త్రీలకు కానీ దయచేసి అది మానేద్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఏం చేద్దాం? బండల నుంచి నీళ్ళు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? బండల నుంచి నీళ్ళు వస్తాయి. ఆకాశముల నుంచి దీవెనలు వస్తాయి. మనం మోకరించి ప్రార్థిస్తే మన అవసరం తీర్చబడడానికి దేవుడు ఏదో ఒక మార్గాలను మనకు సరళం చేస్తాడు. మరి ఇది మొదటి అప్పు. ఏమప్పు? తండలు సులభంగా తీర్చేస్తామండి కాదు. వాస్తవానికి దానంత వడ్డీ రేటు ఇంకొక దానికి ఉండనే ఉండదు. మీరు క్యాలకులేషన్ వేసుకుని తెలుస్తుంది. వడ్డీ వ్యాపారం చేస్తే తండలు ఇచ్చే వాళ్ళకి ఆ లెక్కలు బాగా తెలుస్తాయి. 100 రూపాయలకు 20 రూపాయలు వడ్డీ పడుతుంది అని మీకు తెలియదు. మా అవసరత కొరకు సార్ అది తీసుకుంటే ఒకేసారి కట్టేస్తాం సార్ అని కాదు. ఈరోజు పాత్ర తీసుకునేవారు గలరు. ఏంటికి? తండలకి. కుర్చీలు తీసుకునే వాళ్ళు గలరు తండలకి. బట్టలు తీసుకునేవారు గలరు తండలకి. రకరకాల వస్తువులు ఏదో ఒక రకముగా అప్పుడు తీసుకుంటాం. అప్పు కట్టేటప్పుడు బాధ అనిపిస్తుంది. ఇచ్చిన వారు కూడా నొచ్చుకుని వెళ్తున్నట్టుగా మనం చాలాసార్లు గమనిస్తాం. ఇక మీద తండలు తీసుకోకూడదు అని నిర్ణయించుకుంటాం. 9వ వారం వచ్చే లోపల ఏదో ఒక సమస్య వస్తుంది. 10వ వారం రాకమని పే తండల దగ్గర మళ్ళా ఒకసారి 10,000 రూపాయలు అప్పు అడిగి 11,000 రూపాయలు కూడా మనం అప్పు చేసిన వారముగా తయారు చేయబడుతూ ఉన్నాం. దానికి కారణం మనము తాత్కాలికంగా ఆలోచన చేయటం వలన, ప్రభు మీద ఆధారపడుకున్నట్టుగా మనం అప్పు మీద ఆధారపడటం వలన, ప్రభు మీద ఆధారపడుకున్నట్టుగా మనం ప్రజల మీద ఆధారపడటం వలన 11వ వారంలో దేవుడు ఏమైనా సహాయం చేస్తాడేమో అని ఎదురు చూడక పోవటం వలన దయచేసి ఏదైనా నుంచి తండలు తీసే మనస్సును మనము పక్కన పెట్టేద్దాం. క్రైస్తవులముగా మనం అప్పు చేయకుండా జీవించడానికి దేవుడు సకల మార్గాలను మనకు సరళం చేయడానికి ఆయన సంసిద్ధుడు. ఇది మొదటిది. రెండవది, 2 రూపాయలు వడ్డీ. ఎంత వడ్డీ? ఎంత వడ్డీ? 2 రూపాయలు వడ్డీ. 2 రూపాయలు పర్లేదు సార్, తీసుకోవచ్చు. 2 రూపాయలు తీసుకోవచ్చు. వాస్తవం నీకు తీసుకునేటప్పుడు సులభంగా ఉంటుంది, కట్టేటప్పుడు చాలా భారంగా ఉంటుంది. టీవీ ఆన్ చేసిన, పేపర్ న్యూస్ మనం తిరగేసిన ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది అప్పుల చేత
ఆత్మహత్యలు చేసుకున్న రైతులు, అప్పుల చేత ఆత్మహత్యలు చేసుకున్న వారు అయిపోయిపెట్టాడు, ఊరదులు పెట్టి వెళ్ళిపోయాడు, సరెండర్ అయిపోయాడండి, అప్పులు నేను కట్టలేనంటూ అని మనం పేపర్లో చూస్తుంటాం. ప్రమితులకి కూడినప్పుడే సహోదరి సహోదరులకి, అప్పు నిన్ను జీవితాన్ని నాశనం చేస్తుంది, అప్పు నీ విలువను తగ్గిస్తుంది, అప్పు నీ ఎదుగుదలను కరగదీస్తుంది, అప్పు నీ ఆశీర్వాదాలను దొంగలిస్తుంది, అప్పు నిన్ను నాశనానికి గురి చేస్తుంది, ఆఖరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి నిన్ను తీసుకొస్తుంది, నీ స్థితిని మార్చేస్తుంది, నిన్ను దొంగగా తయారు చేస్తుంది, నీ ఉన్న చోట స్వతంత్రుడిగా ఉండడానికి అవకాశం కలగనివ్వదు. అందుకనే అప్పు చేయవద్దు అని ఒక సేవకుడుగా నీకు సలహా ఇస్తున్నాడు. దేవుని మీద ఆధారపడితే తప్పనిసరిగా నీకు దేవుడు ఒక మంచి మార్గాన్ని చూపిస్తాడు. అప్పు చేసిన నీవు అప్పు కట్టే స్థితిలో ఉన్నప్పుడు అప్పే చేయకపోతే నీ జీవితాన్ని పోషించుకోలేవా? ఖచ్చితంగా పోషించుకోవడానికి మార్గం ఉంటుంది, కానీ ఆ మార్గం మనకు కనిపించేంతవరకు మనకు ఓర్పు ఉండదు. కనుక దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయో లేవో, మనం తీర్చుతామో తీర్చలేమో, ఉంటామో ఉండలేమో అన్నవారు కూడా కొలల మంది మనకు కనిపిస్తూ అవిశ్వాసులకు ఆశీర్వాదాలకు దూరమై అవమానాల చేత అపనందల చేత ఆత్మహత్యలు చేసుకునే వారిని మనం చూస్తున్నాం. దయచేసి ఆ స్థితికి నీవు రాకూడదు అని ఒక సేవకుడుగా నేను గుర్తు చేస్తున్నాను. నువ్వు ఆత్మహత్య చేసుకుని దేవునికి దూస్తున్న తీస్తూ అప్పు తీసుకుని నువ్వు కట్టలేక బాధపడుచు, దేవుని సన్నిధిలో ఉండలేక దేవునికి దూరమైన వారు కూడా గలరు. చర్చికి పోతే ఆమె అప్పు అడుగుతా సార్, అందుకే రాలేదండి. ఒక ఆమె నాతో మాట్లాడుతుంది, 15 రూపాయలు వడ్డీకి తీసుకున్నాం సార్ ఆమె దగ్గర, చర్చికి వచ్చి ఆమె దగ్గరనే, అందుకని చర్చికి వస్తే ఆమె అడే నిలబడుకోండి, ఎప్పుడొస్తానని. ఆమె వాక్యం వినడానికి రాదు, నా డబ్బులు అడగటానికి వస్తుంది, అందుకే నేను రావటం లేదు. ఆమె వస్తుందా రాదా ప్రార్థనకి అని అడిగి మళ్ళీ ఆ తర్వాత వస్తున్నారు. చూడండి, ఇలాంటి వారు కూడా మన చర్చిలో ఉన్నారంటే, అంటే ఆత్మీయతకు కూడా అప్పు ఏం చేస్తుంది? మనల్ని దూరం చేస్తుంది. దేవునికి కూడా మనలను దూరం చేస్తుంది. దేవుని యొక్క సన్నిధికి రావడానికి కూడా మనలను దూరం చేస్తుంది. దయచేసి అప్పు చేయవద్దు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పు చేయని రోజునే దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ దగ్గరకు రావడానికి ప్రారంభిస్తాయి. నువ్వు అప్పు చేస్తూ ఉంటే దరిద్రత నీ దగ్గరికి ఖచ్చితంగా నీ తలుపు తడుతూనే ఉంటుంది. అప్పులు ఊపుల నుంచి నిన్ను రక్షించే నాదుడు ఎవడు కూడా ఉండనే ఉండడు. అప్పు చేస్తూ 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 నువ్వు ఆఖరికి అప్పులు వాడు, అప్పులు దానువు, అప్పులు వారుగా మార్చబడతారు తప్ప అప్పు లేని వారుగా మీరు ముద్ర వేయబడలేరు. ఖచ్చితముగా మీరు కాని ఎదురు చూస్తే మీ జీవితమును మార్చే శక్తి నా దేవునికి ఉన్నది, మీ పరిస్థితి మార్చే శక్తి ప్రభువుకు ఉన్నది. మిమ్మల్ని అప్పు చేయని వారుగా తయారు చేసే సామర్థ్యం, అప్పు ఇచ్చేవారుగా మిమ్మల్ని నిర్ణయించే శక్తి నా యేసు క్రీస్తు వారికి ఉంది. 16వ అధ్యాయం 15వ వచనానికి చూపిద్దాం ఒకసారి. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులలోను నిన్ను, ప్రైజ్ ద హల్లెలూయా, ఒకసారి గట్టిగా చెప్పాలకూడదా? నువ్వు అప్పు చేయకుండా ఉండడానికి, అప్పు చేయకుండా నువ్వు నిర్ణయించుకుంటే, అప్పేక మీద చేయని ఒక తీర్మానానికి నీకు వస్తే దేవుడు నిన్ను ఓ ప్రత్యేకమైన ఆశీర్వాదం ఇస్తాడు. ఏంటి ఆశీర్వాదం అంటే, నీ చేతి పనులను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు మన చేతి పనులు ఆశీర్వదింపబడకపోవడానికి కూడా కారణం అప్పే. చాలామందికి తెలీదు, ఇది ప్రత్యేకమైన అపవాది తెచ్చిపెట్టిన దరిద్రత. కానీ అప్పు చేయడం అన్నది మన లక్షణముగా, అప్పు చేయకుండా ఎవడున్నాడండి అని అంటూ ఉంటారు. కానీ అప్పు చేయకుండా క్రైస్తవుడు ఉండగలడు, క్రీస్తుని నమ్ముకున్నవాడు ఉండగలడు, క్రీస్తుని వెంబడించేవాడు ఉండగలడు, క్రీస్తు చెప్పినట్టుగా నడిచేవాడు. అప్పు చేయకుండా జీవించడానికి 100కి 100 రూపాయలు అవకాశం ఉంది. కానీ మనం ఆతృత పడుతుంటాం, ఆశీర్వాదాలు వచ్చేంత వరకు నిరీక్షణ కలిగి ఉండము. కనుకనే అప్పు మీద అప్పు చేసి, అప్పు మీద అప్పులు చేసి ఆఖరికి అప్పుల వాళ్ళుగా మనము మొదలు పడుతున్నాం. కానీ బైబిల్ చెప్తుంది, నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను, ఏ అంతటిలో? నీ రాబడి అంతటిలో. ఈరోజు 100 సంపాదన, రేపు 200 అవుతుంది. ఎప్పుడు? అప్పు చేయిన రోజున దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. అప్పులతో నీవు ఉండేటప్పుడు ఖచ్చితంగా నీ రాబడి నువ్వు పెంచుకోవడానికి అవకాశం లేదు. ఎలా అంటే, నేను మీకు గుర్తు చేస్తున్నాను, ఉదాహరణకి మన యేసోబు గారు ఉన్నారు, ఆయన చిన్న వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం చేస్తున్నప్పుడు ఒక 2000 రూపాయలు తండలు తీసుకున్నాడు. ఎంత? 2000 రూపాయలు. ఎలాగా మన పనులు ఆశ్రవదింపబడవో మీకు గుర్తు చేస్తున్నాను. 2000 రూపాయలు తండలు తీసుకున్నాడు, ఇంటికి వచ్చాడు, 2000 రూపాయలు భార్య చేతికి ఇచ్చాడు. 2000 రూపాయలు ఇచ్చేస్తారు తండలు తీసుకునే వాళ్ళు? ఎంత ఇస్తారు? ఎంత ఇస్తారు? మీరెవరైనా తండలు ఇచ్చేవాళ్ళు ఉంటారా? తండలు తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది. ఎంత ఇస్తారు? ఆడవాళ్ళకంటే పురుషులు ఎక్కువ అప్పులు చేసేట్టుగా ఉంది. ఎంత ఇస్తారు? 1800, 200 రూపాయలు నష్టం వచ్చింది. 200 రూపాయలు ఆల్రెడీ మనకు నష్టము వచ్చేసింది. ఇంకా 200 రూపాయలు వారం 200 రూపాయలు కడతానే ఉండాలి. 2 గట్టలు 4 గట్టలు తెలియదు నాకు, మొత్తానికి కట్టాలి.
ఈయన పనికి వెళ్తుంటాడు, వ్యాపారం చేస్తూ ఉంటాడు. వ్యాపారపు బండి దగ్గరికి ఎవరు వస్తారు రోజు? ఎవరు వస్తారు? తండలాయన వస్తాడు. ఈయన దగ్గర 200 కంటే 150 రూపాయలే ఉన్నది కట్టడానికి, ఆయన ఒప్పుకోడు. ఈయన 50 రూపాయల కోసము ఇంట్లో బీరవా కాడి నుంచి, భార్య దగ్గర ఉంటున్న సొత్తు కాడి నుంచి, పిల్లల దగ్గర ఉంటున్న వంగరాల కాడి నుంచి ఇంకా ఒక అప్పు 50 రూపాయలు ఎక్కడ చేద్దామని ఆలోచన చేస్తా ఊరంతా తిరుగుతూనే ఉంటాడు. ఆ రోజు వ్యాపారము చేయడు. బాగా ఆలోచించండి, ఇక్కడ ఉన్న వారందరూ కూడా చేసే పనిని గుర్తు చేస్తున్నాను. ఆ రోజు వ్యాపారానికి వెళ్ళడు, ఊరంతా తిరిగి 50 రూపాయల కోసమే, అప్పు కోసమే, అప్పు 50 రూపాయలు సంపాదించడం కొరకే ప్లాన్ చేస్తాడు. 50 రూపాయలు అక్కడ దొరకడు, దొరకకపోగా వ్యాపారము జరగదు. ఆ చోటికి వెళ్ళడు, ఆ 200 అట్ట అప్పుగా మిగిలిపోయి మళ్ళీ 200 రేపు మళ్ళీ కట్టవలసి వచ్చే, ఈ 50 రూపాయలు దొరకక ఆ రోజు వ్యాపారం నిలిపేసే, రావలసిన 400 రూపాయలు ఇంటికి రాకపోయా 4000 రూపాయలు తండ్రులు ఇస్తాడు. ఎందుకని? ఈ వ్యాపారంకు పెట్టుబడి పెట్టడానికి, ఇంట్లో తినడానికి ఇవ్వడానికి, ఆ 400 కట్టడానికి అక్కడ ఇక్కడ 2 రకాల తండలు అవటం వలన ఈయన స్థితి మారిపోతుంది. ఇక మీదట పని చేయడానికి ఇష్టపడాడు. ఈరోజు కొలల మంది ఊర్లు వదిలిపెట్టి పోవడానికి, వలస వెళ్ళిపోవడానికి, ఈ ఊరు కాదు ఆ ఊరికి వెళ్దాం, ఆ ఊరు కాదు ఇంకో ఊరికి వెళ్దాం, ఆ ఊరు కాదు ఇంకో ఊరికి వెళ్దాం అని చెప్పడానికి కారణం ఏంటి తెలుసా? 100కి 100 రూపాయలు అప్పే, ఆశీర్వాదాలకు అడ్డంకు అప్పే, మన స్థితిని మార్చకూడపోవడానికి కారణం అప్పే, మన దరిద్ర నెట్టింపు చేయడానికి కారణం కూడా అప్పే, నెమ్మది లేకుండా చేసేది అప్పే, మన సంతోషముగా ఉండనికుండా చేసేది అప్పే, దేవునికి దూరం చేసేది అప్పే, మన కుటుంబాలకు మనల్ని దూరం చేసేది కూడా అప్పే, మనం ఇంట్లో కూడా నెమ్మదిగా కూర్చొని భోజనం చేయలేని పరిస్థితుల్లో కూడా మనము చవి చూసి ఉంటాం. దాని కారణం అప్పు. అందుకని ఈ దినం నుంచి అప్పు నువ్వు చేయకపోతే బైబిల్ చెప్తుంది నీ చేతి పనులను ఆయన ఆశీర్వదించను. హ్యాపీగా 200 కట్టాల్సిన పని లేదు, 400 సంపాదిస్తే 400 ఇంట్లోకి ఇచ్చేయచ్చు. 200 భార్య ఖర్చు పెట్టిన 200 రూపాయల దగ్గర మిగిలిపోతుంది. ఆ 200 రూపాయలు నువ్వు రోజు తండలు కట్టవలసి ఉన్నది. ఇప్పుడు అప్పు చేయవు కనుక 200 మిగులుతూనే వస్తుంది. కరెక్ట్గా 4 రోజులకు నువ్వే తండలిచ్చే 2000 రూపాయలు గలవాడవు అవుతావు. ప్రైస్ హల్లెలూయా. దేవుని మహిమ గల కింద వచ్చిన చెప్తుంది, నీవు యెహోవా ఏర్పరచుకున్న స్థలములో యెహోవాకు 7 దినముల పండుగ చేయవలెను, నీవు నిశ్చయముగా సంతోషింపవలెను. హల్లెలూయా. అప్పు చేయకపోతే, అప్పు లేకపోతే మనం సంతోషంగా ఉంటాం. ఆదివారం ఆదివారము చెప్పుదాం తండల్ లేదు పండగే. ఆమేన్. ఏమి లేదు, తండలు కట్టాల్సిన పని లేదు, పండగ చేసుకోవచ్చు. చాలా మంది అంటుంటారు ఊత పదం లాగా చిన్నపిల్ల పండగ చేసుకోపరా, తండలు లేకపోతే నిజంగా నీకు పండగే. నువ్వు తండలు తీసుకుంటున్నావు కాబట్టి నీకు అండగా. నువ్వు తినాల్సింది తినలేవు, కట్టుకోవాల్సింది కట్టుకోలేవు, వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళలేవు, చేయాల్సిన పనులు చేయలేవు. సంతోషము కూడా నీ హృదయంలో లేకపోవడానికి కారణము అప్పే. ప్రమిత్తులకు ప్రియ సహోదరి సహోదరులరా, ఏదైనా నుంచి దేవుడు మనల్ని ఆశీర్వదించాలని నేను కోరుకున్నాను. నీ చేతి పనులను దేవుడు ఆశీర్వదించును. దేవుని మహిమ కలిగాక అదే బైబిల్ నుంచి ఇంకో మాట, 10వ అధ్యాయం 16వ వచనం, నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములను నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టలను విధులను అనుసరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు నువ్వు చేసిన ఎడలా నీవు స్వాధీనపరుచుకున్నట్టుకు ప్రవేశించి దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించను. దేవుని యొక్క ఆజ్ఞ మనం పాటిస్తే మన చేతి పనులు ఆశీర్వదింపబడతాయి. దేవుని చిత్తానుసారంగా మనం ప్రవర్తిస్తే నోవాహు కుటుంబములాగా నీవు నీ పిల్లలు ఆశీర్వదింపబడతారు. అబ్రహాములాగా దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకుంటూ జీవిస్తే అబ్రహాములాగా మనకు వెండి బంగారములు దేవుడే దయచేయును. ప్రైస్ హల్లెలూయా. దేవుని మహిమ కలుగక ప్రియ దేవుని బిడ్డలకి, కూడిన ప్రియ సహోదరి సహోదరులకి, నేను మీకు గుర్తు చేస్తున్న అతి ప్రాముఖ్యమైన విషయం, మనము దేవుని చేత ఆశీర్వదింపబడబోచున్నాం. దేవుని చేత మనము దీవింపబడాలి అనుకుంటే మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, ఈ దినం నుంచి నువ్వు ఒక నిర్ణయం తీసుకో. ఒకటి, అప్పు చేయను. ఏం చేయను? అప్పు చేయను, మొదటి నిర్ణయం. రెండవది, దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క కట్టలను తప్పనిసరిగా అనుసరిస్తాను. ఈ 2 పనులు నువ్వు చేస్తే నోవాహుకు వచ్చినట్టుగా నీకు నీ పిల్లలకు ఆశీర్వాదాలు వస్తాయి. తండ్రిగా నువ్వు బాగుంటే సరిపోదు, నీ పిల్లలు కూడా బాగుండాలి. తల్లిగా నువ్వు బాగుంటే సరిపోదు, నీ పిల్లలు కూడా బాగుండాలి. తల్లిదండ్రులుగా మీరు బాగుంటే సరిపోదు, మీ పిల్లలు కూడా బాగుండాలి. మీరు ఆశీర్వదింపబడి మీ పిల్లలు దరిద్రులైతే, శాపగ్రస్తులైతే ప్రయోజనం లేదు. అందుకని మనం ఆశీర్వదింపబడాలి, మనతో పాటు మన పిల్లలు కూడా ఆశీర్వదింపబడాలి.
మనము ఆశ్రదింపబడుచు ప్రభువైన క్రీస్తు వారికి మహిమ తెచ్చేవారముగా తయారు చేయబడాలి. ఈ నిర్ణయం మనం తీసుకుని మనం అనుసరిద్దాం, మన పిల్లలను కూడా అనుసరించే వారముగా తయారు చేద్దాం. నోబాహు ప్రవేశించను, నోబాహు పిల్లలు కూడా ఓడలోనికి ప్రవేశించరే. అందుకనే నోబాహు నోబాహు పిల్లలు కూడా దేవుని చేత ఆశీర్వదింపబడిన వారుగా తయారు చేయబడరే. అబ్రహాం అనుసరించను కనుక అబ్రహామును దేవుడు ఆశీర్వదించను. మరి నీవు నేను మనము కూడా దేవుని యొక్క ఆజ్ఞను అనుసరిస్తూ ఒక్క తీర్మానం చేసుకుందాం, అప్పు చెయ్యను అని. హల్లెలూయా. ఏం చేయను చెప్పండి, చేతులు పైకెత్తి అందరు కూడా. ఒక చేయి కుడి చేయి మాత్రం పైకెద్దాం, ఒక చేయి దించేద్దాం, కుడి చేయి మాత్రం పైకెద్దాం. ఈ చేత్తో అప్పు చేయను, ఈ చేత్త చేస్తా. నేను చెప్పే మాటను కానీ మీరు అనుసరిస్తే ఖచ్చితంగా మీ జీవితంలో అప్పులు ఉండవు. మరోసారి చెప్దాం, ఈ చేత్తో అప్పు చేయను, ఈ చేత్తో అప్పు చేయను, ఈ చేత్తో ఏసై ఆశీర్వాదాలను అందుకుంటాను, ఈ చేత్తో ఏసై ఆశీర్వాదాలు అందుకుంటాను, ఈ చేత్తో చేసే ప్రతి పని నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, ఈ చేత్తో నేను చేసే ప్రతి పనిని నా దేవుడు ఆశీర్వదిస్తాడు, ఈ చేత్తో నేను చేసే ప్రతి పనిని నా దేవుడు ఆశీర్వదిస్తాడు, ఈ చేత్తో అప్పు చేయను, ఈ చేత్తో అప్పు చేయను, ఈ చేత్తో అప్పు చేయను. మోకరించుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎత్తిన చేతిని మోకరించుకుని అలాగే ఎత్తుదాం. నీ చేతిని దేవుడు ముట్టబోతున్నాడు, అప్పు చేయకుండా ఆ చేతిని దేవుడు పట్టుకోబోతున్నాడు. నువ్వు అప్పు తీసుకునేటప్పుడల్లా కూడా ఆ చేతిని దేవుడు పట్టుకోవడానికి ఇష్టపడతాడు. ఈ దినము నుంచి నువ్వు అప్పు చేయవు. మోకరించుకుందాం. దేవుడు ఆశీర్వదించే సమయంలో మనం అన్నాం ఈ చేత్ అప్పు చేయకూడదు. బాగా ధారాళంగా ఎత్తుదాం. నొప్పొచ్చిన దించతో, కష్టమొచ్చిన అప్పు చేయతో, బాధ కలిగిన అప్పు జోలికి వెళ్ళతో, అవమానము కలిగిన అప్పు జోలికి వెళ్ళతో, అప్పటి నుంచి వచ్చిన అప్పు చేయతో. అప్పు చేయకుండా నువ్వు తీర్మానం చేసుకో. దేవుడు నీకు సహాయం చేసి అప్పు చేయకూడనట్టుగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. నీ కుడి చేతిని పైకెత్తుదాం. అప్పు చేయని చేతులు కావాలి. దేవుని యొక్క మందిరపు ఆవరణములో దేవుణ్ణి ఆరాధించే ఆ చెయ్యి అప్పు చేయకూడదు. దేవుణ్ణి స్తుతించే ఆ చెయ్యి అప్పు చేయకూడదు. దేవుని మహిమపరిచే ఆ చెయ్యి అప్పు చేయకూడదు. అప్పు చెయ్యిని చెయ్యిగా నా చెయ్యి ఉండాలి. అందరూ తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, చేతులు పైకెద్దాం, చెయ్యి పైకెత్తుదాం. నీ చేతులు దేవుడు పట్టుకోబోతున్నాడు. ఆ చేత్తో తన చేతిని పట్టుకుని నిన్ను అప్పు చేయకుండానట్టుగా చేస్తాడు. అప్పు చేయనివ్వడు. నీకు ఇక మీదుట అప్పు ఉండవు, అప్పు నువ్వు చేయవు, అప్పు నీకు ఉండదు. నా దేవుడు నీ చేతిని పట్టుకున్నాడు కనుక, నా దేవుడు నీ చేతిని పట్టుకుంటున్నాడు కనుక, నా దేవుడు నీ చేతిని పట్టుకుంటున్నాడు కనుక, నా దేవుడు నీ చేతిని పట్టుకున్నాడు కనుక నువ్వు అప్పు చేయవు. నిన్ను ఆశీర్వదించే దేవుడితో నువ్వు ఉన్నావు. నోవాహుకు అప్పు లేదు, అబ్రహాముకు అప్పు లేదు. దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు అప్పు చేయలేదు. అప్పు లేని దేవుని సంతానం మనము, అప్పు చేయకూడని సేవుని సంతానం మనము. అప్పులతో లేని జీవితం మనది. మనము ఎవ్వరికి బానిసలము కాదు, ఎవడున మన పైవాడు ఉండడు, మనము తోకలం కాదు, మనము తలలము. మన మీద అధికారి ఎవడున ఉండకూడదు, మనం ఎవరికి నీ దాసులము కాకూడదు. నీవు దాస్తి దాసులను సంపాదించే వ్యక్తివి కాబోతున్నావు. ప్రభువైన క్రీస్తు వారి యొక్క ఆశీర్వాదము నిన్ను నింపబడుతున్నది, నీతో ఉంటున్నది. దేవుడు నీకు అందజేయబోతున్నాడు. దించకుండా చేతులు పైకెత్తుకుందాం. అప్పు చేయకుండా దేవుడు నీతో నిర్ణయం తీసుకుందాం. దించకుండా చేతులు పైకెత్తుకుందాం. అప్పు చేయకుండా నిర్ణయం తీసుకుందాం. దించకుండా చేతులు పైకెత్తుకుందాం. అప్పు చేయకుండా నిర్ణయం తీసుకుందాం. దించకుండా చేతులు పైకెత్తుకుందాం. అప్పు చేయకుండా నిర్ణయం తీసుకుందాం. దించతో అప్పు చేయతో దేవుడు నేను చేయబోతున్న ప్రార్థన ద్వారా నీ చేతిని పట్టుకోబోచున్నాడు, 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 నీ చేతిని ఆయన పట్టుకుంటాడు. థ్యాంక్ యూ జీసస్, గ్లోరీ వై టు గాడ్, థ్యాంక్ యూ మాస్టర్. చేయి కిందకు దించద్దు. ఓ చిన్న మనవి చేయి దేవుడికి.
ప్రభువా ఈ దినము నుంచి నేను ఈ చేత్తో అప్పు చేయనా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా ఇరుకొచ్చినా ఇబ్బంది వచ్చినా అనారోగ్యం వచ్చినా ఆఖరిగా ప్రాణం పోతుందని తెలిసిన అప్పు చేయను. బాధను దిగమింగుతాను, అవమానాన్ని తట్టుకుంటాను, సమస్యలను ఎదుర్కొంటాను, మీ మీద భారం వేస్తాను, మోకరించి ప్రార్థన చేస్తాను, నిన్నే అడుగుతాను ప్రభు. అప్పు మనకు కావలసిన ప్రతి అవసరత కొరకు దేవుని అడుగుదాం, ప్రభువుని ప్రతి మాలుకుందాం. ప్రజలను కాదు దేవుని అడుగుదాం, దయ్యాన్ని కాదు. సృష్టికర్తతో మన సహవాసం చేద్దాం, లోకస్తులతో కాదు. అవసరం వస్తే ప్రతి అవసరత తీర్చగలడానికి ఆయనకు మహిమైశ్వర్యం అన్నది. ఎవరికైనా ఆయన ఇవ్వగలడు, అది అప్పు కాదు, అది ఆశీర్వాదం. లోకస్తుల దగ్గర, మనుషుల దగ్గర, నీపై అధికారుల దగ్గర నువ్వు తీసుకుంటే అది అప్పు అవుతుంది. ప్రభు దగ్గర అడిగి తీసుకుందాం. మనం ఆయన పిల్లలము గనుక అడిగేది తండ్రులైతే అది అప్పు, తీసుకునేది వడ్డీకైతే అది అప్పు, చేతి బదులైనా అది అప్పే. నువ్వు మళ్ళీ అతనికి ఇచ్చి తీరాలి, లేక నువ్వు అతనికి దాసుడిగా జీవించాలి. కానీ దేవుని దగ్గర నుంచి మనం తీసుకుంటే అది మందవుతుంది, అప్పు మనకుండదు. ఈ దిన నుంచి చేతి సాధి యేసయ్యని అడుగుదాం. నా అవసరం ఉంది ప్రభువా, ప్రభువుని అడుగుదాం. నేను ప్రార్థన చేయబోతున్నాను, నా ప్రార్థనతో కూడా ఎక్కిపిద్దాం. దయచేసి మరొకసారి అలాగ చేతులు పైకెద్దాం. నీకు నొప్పి రావచ్చు, అప్పు కంటే నొప్పి గొప్పది కాదు, అప్పు కంటే నీ చెయ్యి నొప్పి భారమైనది కాదు, అప్పు కంటే నీ చేతికి వచ్చే నొప్పి అధికమైనది కాదు. అందుకని చెయ్యి దించద్దు, అప్పు చేయొద్దు. ప్రార్థన చేయబోతున్నాను, నా దేవుణ్ణి చేపట్టుకోబోతున్నాడని విశ్వసిస్తున్నాను. నువ్వు కూడా అదే విధముగా విశ్వసించు. ఆశీర్వదించే దేవునితో మనం అనుసరిద్దాం, ఆశీర్వదించే దేవునితో మనం అనుసరిద్దాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చెయ్యి పైకెత్తిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఆకాశముల నుంచి నీ చెయ్యిని మీరు చాంచండి. అప్పు చేస్తున్న ఆ చేతిని మీరు గట్టిగా పట్టుకునండి. అప్పు చేయాలన్న తలంపులు నజరైన యేసుక్రీస్తు నామములో, నజరైన యేసుక్రీస్తు నామములో, నజరైన యేసుక్రీస్తు నామములో వెలుపబడే తప్పిస్తా ఉన్నాం. ఆ మనస్సు నలుగునుగాక, ఆ మనస్సు ఇక మీదుట లేకపోవునుగాక, ఆ మనస్సు ఇక మీదుట రాకపోవునుగాక, ఆ మనస్సు ఇక మీద పుట్టబోవునుగాక, ఆ మనస్సు ఇక మీదుట ఆలోచన రాకూడనుగాక. యేసయ్య మీరు పట్టుకోనండి, మీరే పట్టుకునండి. నా తండ్రి ఆ చేతిని ఆశీర్వదించండి. నోవాహును ఆశీర్వదించినట్టుగా, అబ్రహామును ఆశీర్వదించినట్టుగా, నా తండ్రి బిడ్డలమైన మమ్మలను కూడా, నా తండ్రి నీతి మార్గంలో నడిచిన నోవాహును ఆశీర్వదించినట్టుగా, మిమ్మల్ని చూపించిన దేశమునికి మీరు అబ్రహామును ఆశీర్వదించినట్టుగా, ముక్కుడింటిన పిల్లలందరినీ కూడా తండ్రి మీరు ఆశీర్వదించండి. నోవాహు నోవాహు పిల్లలను ఆశీర్వదించినట్టుగా, చేతుల పైకి ఎత్తిన ప్రతి ఒక్కరిని వారి పిల్లలను కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. అబ్రహామును ఆశీర్వదించినట్టుగా బిడ్డలను, బంగారులను, ఆస్తులను, అంతస్తులను, ధనములను, ధాన్యములను, దాసిదాసులను, చెయ్యి పైకెత్తిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభా. మీకు ఆశీర్వాదములు మెండుగా కావాలని, నిండుగా కావాలని, మీ బిడ్డలముగా నా తండ్రి బూది గంతముల వరకు మేము సాక్షులు కావాలని మీరు ఆశీర్వదించారని మేము ఇష్టపూర్వకముగా అబ్రహాం వలే చెప్పుకునే వారముగా మీరు మమ్మల్ని తయారు చేయండి. మా దాసులు, మా దాసీలు, అబ్రహాము దాసుడు వారు బంధువులకు చెప్పినట్టుగా నా తండ్రి మా బంధువులకు కూడా మీరు ఆశీర్వదించబడ్డామని అనేక మందికి చెప్పుకునే వారముగా, అనేక మంది మా గురించి చెప్పుకునే విధముగా మీరే మమ్మల్ని తయారు చేయండి. నోవాహు అనుసరించినట్టుగా, అబ్రహాము ఆశ్రయించినట్టుగా మేము కూడా చేతుల పైకెత్తిన వారు ప్రతి ఒక్కరు కూడా ఆశ్రయించే వారుగా, అనుసరించే వారుగా మీరే తయారు చేసి మీ నామానికే మహిమ తెచ్చుకునమని నా తండ్రి, మా చేతిని మీరు పట్టుకున్నందుకు, మా చేతిని మీరు అందుకున్నందుకు, మా చేతిని మీరు ముట్టినందుకు, మా చేతిని మీరు ఆధీనంలో ఉంచుకున్నందుకు, మా చేతికి మీరు అధికారం ఇచ్చినందుకు, మా చేతికి స్వతంత్రత మీరు ఇచ్చినందుకు, మా చేతిలో నా తల్లి మీ మహిమను కనబరుస్తున్నందుకు, మా చేతిని మీరు ఆశీర్వదించినందుకు నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాం.
మమ్మల్ అందరినీ కూడా మీరు పట్టుకున్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఎత్తిన ప్రతి చెయ్యి ఇచ్చే చేయగా, ఎత్తిన ప్రతి చెయ్యి ఆశీర్వదించే చేయగా, ఎత్తిన ప్రతి చెయ్యి అప్పు చేయని చేయగా, ఇచ్చే ప్రతి చెయ్యి పుచ్చుకుని చెయ్యి కాకుండా నీ సహకారము చేత నీ బిడ్డలముగా మేము తలగా ఉండేవారముగా మీరే మమ్మల్ని తయారు చేసి మీ నామానికే మహిమ తెచ్చుకునమని, మా చేతిని మీరు పట్టుకున్నందుకు, మీ ఆశీర్వాదములు మాకు అందించినందుకు, అప్పు చేయకుండా మా జీవితాన్ని మలిచినందుకు, అప్పు చేయకుండా మా హృదయాన్ని స్థిరపరిచినందుకు, ఉంటున్న అప్పులు తీర్చడానికి కావలసిన మార్గాలు మీరు సరళం చేస్తున్నందుకు, మా చేతి పనులు మీరు ఆశీర్వదిస్తున్నందుకు, మా కష్టానికి ప్రతిఫలము దయచేస్తున్నందుకు, మా ప్రార్థన మీరు అతన్ని వింటున్నందుకు, మా జీవితాన్ని మీరు మారుస్తున్నందుకు, మా జీవితంలో నెమ్మదిని శాంతిని సమాధానమును మీరు అందజేస్తున్నందుకు నీకే వందనములు చెల్లిస్తూ, మమ్మల్ని ఆశీర్వదించిన మా ప్రియ రక్షకుడైన నోవహును అబ్రహామును ఆశీర్వదించిన మా దేవదేవుడైన మమ్మలను కూడా ఆశీర్వదించిన మా చేతిని ఆశీర్వదించిన మా సృష్టికర్తైన యేసుక్రీస్తు వారి యొక్క అతిశ్రేష్టమైన నామములు అడిగి ప్రార్థిస్తూ ఆశీర్వాదములను పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదములు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదాలు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని ఆశీర్వదించినందుకు దేవునికి రెండు చేతులు తట్టి చక్కగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపడ్డాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆశీర్వదించిన దేవానికి వందనాలు, దీవించిన దేవానికి స్తోత్రాలు. అప్పు చేయని చేతులుగా మా చేతులు పట్టుకున్న ప్రభువునికి వందనాలు. అప్పేలేని జీవితాలు మాకు ఇచ్చిన దేవానికి వందనాలు. మా జీవితాలను చక్కచేసిన వాళ్ళనికి వందనాలు. మా జీవితాలను సరిచేసిన వాళ్ళనికి వందనాలు.